వాళ్ళు ముఖ్యమంత్రి గారు లేకపోతే ప్రధానమంత్రి గారు తప్పకుండా ఇది పార్లమెంటరీ బయాస్ రాజ్యాంగబద్ధమైనటువంటి దీంట్లో రిఫరెండం అంటాం కానీ రీకాల్ అంటాం కానీ ఇప్పటివరకు ఎక్కడా లేదు. ఈ రెండు ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని రిఫరెండం పెట్టండి అంటే భారతదేశానికి చైనాకి యుద్ధం జరిగినప్పుడు కానీ అవనంతర పరిణామాలు జరగాలి, లేకపోతే ఇండో పాక్ వార్ జరిగినప్పుడు తదనంతర పరిణామాలు జరగాలి, లేకపోతే బ్యాంకులు జాతీయీకరణం చేసినప్పుడు కానీ రాజభరణాలు రద్దు చేసినప్పుడు కానీ దేశ చరిత్రలో హిస్టారికల్ డెసిషన్స్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కానీ లేకపోతే తర్వాత మొన్న జిఎస్టీ యాక్ట్ పెట్టినప్పుడు లేకపోతే డినామినేషన్ చేసినప్పుడు వీటన్నిటప్పుడు ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం రెఫరెండం పెట్టలేదు అయోధ్య ఇష్యూతో సహా. అయితే కోర్టులు వీటిని పరిష్కరిస్తాయి, లేకపోతే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ పర్మిట్ చేస్తాయి, 5 ఇయర్స్ తర్వాత ప్రజలు తీర్చిస్తారు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి చొక్కా ఇప్పి బస్తీ మేసవాళ్ళు ఎలక్షన్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రూల్ లేదు, పొజిషన్ లేదు. లేదని తెలిసి కూడా సీనియర్ రాజకీయ నాయకులు 40-50 ఏళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళందరూ రిఫరెండం పెట్టండి అంటారు. అసలు రాజ్యాంగబద్ధంగా లేదు కదా, లేని దాన్ని ఎట్లా పెడతారు? ఇవన్నీ కూడా తాటాకు చెప్తుంది ఊరికే ఏదో పేపర్లో వార్తల కోసం లేకపోతే 4 టీవీ ఛానల్స్లో వార్తల కోసం. అందులో కూడా ఈ మాట్లాడేవాళ్ళు 170 మంది ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలంటే అవకాశం కూడా రాని వాళ్ళు, పెయిడ్ ఆర్టిస్టులు లేకపోతే ఉద్యోగస్తులు లేదా పార్టీలు జీతాలు ఇచ్చేవాళ్ళు. అంతే తప్పితే వీళ్ళు ఎవరు అసలు సాధారణ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన వాళ్ళు కాదు, లేకపోతే పోటీ చేస్తే ప్రజలు తిరస్కరించిన వాళ్ళు. కాబట్టి అసలు రిఫరెండం అనే ప్రశ్నే తలెత్తు, లేకపోతే రీకాల్ అనే ప్రశ్నే తలెత్తు. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1994 సంవత్సరంలో 95లో ఎన్టీ రామారావు గారిని తెలుగుదేశం పార్టీ దింపేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రిఫరెండం అడిగి ప్రజలు తీర్పడి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. మెజారిటీ ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన రిఫరెండం కోరి ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత కరెంటు ఛార్జీలు పెంచినా లేకపోతే ఎన్నికల వాగ్దానమైనటువంటి మద్య నిషేధాన్ని అమలు చేయకుండా ఎత్తేసినా లేకపోతే 2 రూపాయల కిలోగ్రామ్ 5 రూపాయలు చేసినా అవన్నీ ఎన్నికల ప్రామిసెస్ కదా. అవి చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రిఫరెండం అడిగారా? అడగలేదు కదా. అమరావతి రాజధాని చేసేప్పుడు రిఫరెండం అడిగారా? మేమందరూ అసెంబ్లీకి వెళ్ళాం, మెజారిటీ ప్రజాప్రతినిధులు అమరావతిని సపోర్ట్ చేస్తున్నారన్నారు, తీర్మానం పెట్టారు అంతే. ఆ రోజు పరిస్థితి అది, రిఫరెండం మేము అడగలేదు కదా. కాబట్టి రిఫరెండం కానీ రీకాల్ కానీ ఇదంతా కూడా ఊరికే ఆటలు చెప్పు, ఏదో ఒక న్యూస్ కోసం రాష్ట్రం మొత్తం మీద 10 మంది తయారై శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా పేపర్తో టీవీతో వార్త కావాలనుకునేవాళ్ళు చెప్పేది తప్పితే ఇవన్నీ జరిగే పని కాదు, జరిగే ప్రసక్తి లేదు.